మీరు మీరు మీ దగ్గర నుంచి క్లారిటీ కావాలి, బికాజ్ మీరు అక్కడ అధికార ప్రతినిధి కావచ్చు, మీరు ఉపాధ్యక్షులు కావచ్చు, అక్కడ మొత్తం రాష్ట్ర అధ్యక్షురాలకు సంబంధించిన వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలు అఫీషియల్ బయట కమ్యూనికేట్ చేసే వ్యక్తిగా ఒకటి చెప్పండి. మీడియా ఇన్ఛార్జ్, మీడియా ఇన్ఛార్జ్, ఒక విషయం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, అవునా కాదు తెలియదు, నా గాల్లో ఉన్న వార్త నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేసి, చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి, ఆల్రెడీ పద్మవిభూషణ్ వచ్చింది, రాజ్యసభ కూడా ఇచ్చి, పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి, బీజేపీ జనసేన కలిసి మాత్రమే ఎన్నికల్లోకి వెళ్ళాలని ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని అంటున్నారు, నిజమా కాదా? నాకు తెలియదు, గాల్లో ఉన్న వార్త చెప్పాను, అవునా కాదా? మీ దగ్గర నుంచి క్లారిటీ అడుగుతున్నా. అసలు అది మీరు కొత్త, అసలు అదిగా సార్, కొత్త వార్త ఏమి సార్? ఇంతకు ముందు మేము ఇద్దరు కలిసే పనిచేస్తుండే 5 సంవత్సరాల నుంచి, ఇవాళ కొత్తగా పొత్తు అయింది ఏమి లేదు కదా. మేము కొత్తగా పొత్తు అయ్యి చిరంజీవిని భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ లో దించి, ఏదో భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి వీళ్ళిద్దరే తెలుగుదేశం లేకుండా గట్టిగా వెళ్లాలని ఏదో సీరియస్ ఢిల్లీలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి అంటే నిజమేనా సార్? చిరంజీవి గారికి వెంకయ్య నాయుడు గారు ఇవ్వడం అనేది వాళ్ళకి యోగ్యత ఉంది, చక్కగా ఇచ్చారు. అట్లా చాలామంది సినిమా యాక్టర్లకు ఇచ్చారు, రచయితలకు ఇచ్చారు. దీంట్లో పొలిటికల్గా కాకుండా మాకు ఎవరికైతే యోగ్యత ఉందో, అర్హత ఉందో వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ మా వైపు నుంచి కానీ ఎక్కడ ఎటువంటి డిస్ప్యూట్ కానీ కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. కాకపోతే ఏంటంటే మధ్యలో ధర్మశ్రీ లాంటి వారు ఏదో మాట్లాడుతుంటారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న ధర్మశ్రీ గారు, ధర్మశ్రీ గారు మాట్లాడడం ప్రిన్సిపల్ గా తెలుగుదేశంతో ఆల్రెడీ తెలుగుదేశం 2 టికెట్లు అనౌన్స్ చేసిందని, పవన్ కళ్యాణ్ 2 టికెట్లు అనౌన్స్ చేసుకుంటూ వాళ్ళు పొత్తు ధర్మాన్ని, అధర్మమో సరైన ధర్మం ఏదో ఒక ధర్మంతో వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నువ్వు 2 చేస్తే నేను 2 చేస్తా, నువ్వు 3 చేస్తే నేను 3 చేస్తా, అలా పద్ధతులు వెళ్తున్నారు. అసలు బీజేపీ అక్కడ ఉందా లేదా, కలుస్తుందా లేదా, 3 కలుస్తారా, 2 కలుస్తారా, 1 వెళ్తారా, ఏం క్లారిటీ లేదు. ఎన్నికలు షెడ్యూల్కి రెడీ అవుతుంది, ఫిబ్రవరి 15 తారీఖు తర్వాత ఏ రోజైనా షెడ్యూల్ రావచ్చు అంటున్నారు, 15-20 రోజులు టైం ఉంది. అవును, ఎప్పుడు తెలుసు సార్? మీరు సంక్రాంతి అన్నారు, సంక్రాంతి పోయింది, అది కాదు సార్, వాళ్ళు సిద్ధం పోస్టర్లు వేసుకున్నారు, ఇంకోళ్ళు యుద్ధం పోస్టర్లు వేస్తున్నారు ఈ నెల మరి వాళ్ళు సిద్ధం అంటే మరి ఆటోమేటిక్ జనసేన సిద్ధం అవ్వాలి కదా, మా తరఫునే వాళ్ళు సిద్ధం అంటున్నారు దేనికైనా సరే. నేను పార్లమెంట్ సిద్ధం ఎవరితో, బీజేపీతోనా లేకపోతే ఉమ్మడితోనా లేకపోతే తెలుగుదేశంతోనా, ఎవరితో సిద్ధం మీరు? రజనీకాంత్ గారు చాలా క్లారిటీగా మేమైతే ఒకటే చెప్తున్నాం, బీజేపీతో పాటు మేము ఉన్నాం, మేము మోడీ గారి నాయకత్వాన్ని మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. ఇది క్లారిటీ. మరి టీడీపీ మేము కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ ప్రకటించింది ఏంటి? మేము ప్రకటించారుగా, చెప్పారుగా, తర్వాత కూడా చెప్పారు కదా, నేను వివరించాను, తెలుగుదేశంతో పాటు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వివరించాను, పరిస్థితులు వివరించాను, అన్ని కూడా చెప్పారు కదా రజనీకాంత్ గారు. మీరు అనుకునే యుద్ధంలో తెలుగుదేశంతో వెళ్తారా, బీజేపీతో వెళ్తారా, 3 కలిసి వెళ్తారా, 2 తోనే వెళ్తారా, ఆ 2 అయితే ఎవరు, బీజేపీ జనసేన లేకపోతే జనసేన తెలుగుదేశమా, ఏది, ఏ యుద్ధంతో మీరు వెళ్తున్నారు, ఎలాంటి యుద్ధం, ఎవరితో కలిసి యుద్ధం చేయబోతున్నారు? ముగ్గురే కాదు, ఇంకో 3 ముగ్గురుతో కూడా కలిసి వెళ్ళాలని. అక్కడ అంతమంది లేరు, ఎవరితోనన్నా కలిసి వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ లో అంతమంది లేరు, మీరు రండి, మీరు పెట్టండి పార్టీ, మీతో కూడా కలిసి వెళ్తాం. కాదు సార్, మీరు పెట్టండి పార్టీ, మీతో కూడా కలిసి వెళ్తాం. పార్టీలు రజనీకాంత్ గారు, మా పద్ధతి మేము చాలా క్లారిటీగా చెప్పాం, మేము చాలా క్లారిటీగా చెప్పాం రజనీకాంత్ గారు, 100% అపోజిషన్ పార్టీస్ అన్ని ఏకమవ్వాలి అనేది చెప్తున్నాం. ఎందుకంటున్నానంటే ఇప్పుడే మా అన్న ప్రాసలాగా మాట్లాడారు. నేను అంటుంది ఒకటే, సిద్ధం అని వదిలేసి ఆయనే ఇప్పుడు చాలా చెప్పాడు. ఈయన చెప్పిన దానికి, పక్కోళ్ళు చెప్పిన దానికి, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పిన దానికి తేడా. ఎందుకంటే సిద్ధం మాత్రమే, అంది మీద ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే, ఇంకెవరు లేరు. అది గుర్తుపెట్టుకోవాలి మా అన్న, ప్రాస ఇదైపోదు. నేను అంటుంది ఏంటంటే, మీరు సిద్ధం అనే రాతలే మీ చేతలైతే ప్రజల తలరాతలు గోతుల బాగుందా ప్రాస? అది నేను ప్రాసలు చెప్పగలను. ఈరోజు ప్రజల తలరాతలు గోతులైతే మీ చేతలు ఎక్కడున్నాయి అన్నగారు? అది గుర్తుపెట్టుకోండి. ఎజెండా లేదు, జెండా లేదు,
గోతులో మీరే పడతారు, మీకు వాతలు ఓట్ల రూపంలో ప్రజల తాలూకు మీకు వాతలు పడతాయి, ఆ ఓట్లు మాకు పడతాయి, వాతలు మీకు పడతాయి. ఒక మాట సందర్భయోచితంగా ఉండాలి. తాతలు మూతులు నేతలు నాకారని మూతులు నాకమని చెప్తే మీకు వాతలు కాదు, వాతలు మూతులు వాస్తాయి. అది కూడా చెప్తున్నా, ప్రజలు పెట్టే వాతలు వైఎస్ఆర్సిపి మూతులు రాస్తాయి. నాకు ప్రాసి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ నీ అంత ఇంట్రెస్ట్, నేను అంత ఏదో జస్ట్ నేను నీ అనకాతలే, నీ కుటుంబంలో కాదు దేనికి సిద్ధం కాదు దేనికి సిద్ధం చెప్పండి. ఇప్పుడు మాట్లాడతా దేనికి సిద్ధం? ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చెయ్యడానికి జగన్ రెడ్డి మళ్ళా సిద్ధమా? ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్, నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేయడానికి జగన్ రెడ్డి సిద్ధమా? మళ్ళీ సిద్ధమా? మహిళలపై లైంగిక దాడులు పెంచడానికి జగన్ రెడ్డి మళ్ళా సిద్ధమా? మిగిలిన రోడ్లు కూడా లేకుండా చేసి గుంతలు చేయడానికి జగన్ రెడ్డి సిద్ధమా? సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయడానికి జగన్ రెడ్డి మళ్ళా సిద్ధమా? నేను అంటున్నాను రాష్ట్రంలో ధర్మశ్రీ గారు ధర్మశ్రీ గారు గౌరవ శాసనసభ్యులు చోడవరం నియోజకవర్గం ధర్మశ్రీ గారు, నేను ఒకే ఒక్కటి అడుగుతున్నా, ఏది ఉత్తరాంధ్ర సృజల స్రవంతి? ఏది ఉత్తరాంధ్ర సృజల స్రవంతి చెప్పండి. చెప్పి అప్పుడు మాట్లాడండి, ఏదో మాట్లాడేది కాదు. మీరేం చేశారు 2019 నుంచి నువ్వు నా దురద కాదు, నీ దురద రేపు బురదలో దొరిలినా కూడా నీకు తీరని దురద, అది నీకు బాగా తెలుసు. నీ దురద బురదలో మురిగినా కూడా నీకు దురద తీరదు, నువ్వు చూసుకో. తర్వాత నువ్వు ఎందుకంటే కనీసం ఇప్పుడు జనసేన అయితే జనసేన లే భజన సేన, ఇది నిజమే కదా. చంద్రబాబు నాయుడు తాళం కొడుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ భజన సేన, నథింగ్ బట్ జనసేన అంతే. బహదూర్ గారు, ధర్మశ్రీ గారు కాదు, ధర్మశ్రీ గారు అందుకనే మీ నోట్లోంచి వచ్చేవన్నీ కూడా ధనాలు భజన్లు ఎంతసేపు ప్యాకేజీలు లేకపోతే జైల్లో నాగోసిన ఉన్నా. అది కాదు, నేను అనేది ఏంటంటే ధర్మశ్రీ గారు 4 క్వశ్చన్లు వేస్తే అడిగి ఆన్సర్ చెప్పండి సార్. మీరు సిద్ధం అన్నారు, మీ పార్టీలో నుంచి 14 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళారు, 4 MPలు వెళ్ళారు, 4 MLCలు వెళ్ళారు, చైర్మన్లు 6 వెళ్ళారు. ఇవి కాక మీరు ఇవాళ రేపు ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు ఇల్లంతా తగల
నేను మీకు అర్థం కాలా, ఆయన పవర్ లో ఉన్నారు, ఈ స్టేట్ లో మేమంతా సిద్ధంగా ఉన్నారు. దేని సిద్ధంగా ఉన్నారు నేను అడుగుతుంది, మేము అపోజిషన్ లో ఉన్నాం, మేము వస్తాం అనేది మాకు నమ్మకం ఉంటుంది. కొండెక్కడం చాలా ఈజీ అండి, అక్కడి నుంచి పడతాం చాలా జర్రం జారితే కింద లోయలో పడతామే. మేము ఎక్కేవాళ్ళం చాలా ప్లాన్గా ఎక్కుతాం కొండెక్కేటప్పుడు, అందుకే అధికారులు ఎలా చేజిక్కించుకోవాలో మా ప్లాన్ మాకు ఉండదు. వాళ్ళు అక్కడ అహంభారపూరితో 5 సంవత్సరాలు చేసిన మిస్టేక్స్ ఒకసారి కింద పడతారు. నేను ఇవాళ ఇంటి పోరుంది వాళ్ళ షర్మిల గారు, వాళ్ళకి సమాధానం చెప్పానండి. ఇప్పుడు వెళ్ళిపోయి ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పానండి. అదేవిధంగా మా సోదరుడు అడిగినట్టుగా ఒక 5-6 క్వశ్చన్లు వేశారు, ఒక కంప్లీట్ చేయనండి. నాలుగు అవనండి. మీరు ఇందాక చెప్పారే మా మద్యపాన నిషేధాన్ని, నేను వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి ఆ వీడియోలో. విడతల వారీగా పూర్తిగా నిషేధిస్తానని చెప్పారు. అంటే బెల్ట్ షాపులు లేవు, ఏమి లేవు, అది కాదు కాదు, ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తారు రజనీకాంత్ గారు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే ఎందుకు వెళ్ళారు, వెళ్ళారా నేను చెప్తున్నాను. ఈరోజు ధైర్యంగా ఏ మాటకి ఆ మాట మనం చెప్పుకోవాలి. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల నుంచి ప్యూర్లీ ఇండికేషన్ ఇచ్చారు, సామాజిక పరిస్థితులు బట్టి, ఆయా అక్కడ ఉన్నటువంటి సమీకరణలు బట్టి, మీ పెర్ఫార్మెన్స్ని బట్టి కొన్ని సీట్లు మీ పెర్ఫార్మెన్స్ నేను అనుకున్నటువంటి గ్రాఫ్ బాగోపోతే మార్పు చేస్తా, కానీ మార్పు చేసిన తర్వాత మిమ్మల్ని ఏ ఒక్కరిని నేను విడవను, విడిచిపెట్టను. మిమ్మల్ని మీకు ఉన్నటువంటి స్థానంలో ఎవరినైనా ఒకళ్ళు అకామిడేట్ చేసినా మిమ్మల్ని ఇంకా అంతకన్నా ఉన్నత స్థాయిలో స్థానంలో ఉంచుతానని ఆ రోజే చెప్పారు. ఈరోజు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే, ఇక్కడున్న పైకిరాపేట బాబురావు గారు నిజంగా అక్కడ ఉన్నటువంటిది మార్పు చేయాలని అనుకున్నారు, సామాజిక పరిస్థితులు పెట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పెట్టి. సో వెంటనే రాజ్యసభ ఇచ్చారు, ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రాజ్యసభ సీట్ కేటాయించారు. చెప్తున్నాను అట్లా ఏంటంటే, ఎవరో ఒకళ్ళిద్దరు స్వార్థపరులు అమ్మో మనకి ఇస్తారో లేదో, రేపు ఎమ్మెల్సీ ఇస్తారో లేదో, లేదా ఏంటంటే రేపు కార్పొరేషన్ చైర్మన్ స్టేట్ లెవెల్లో ఎంతకన్నా అప్గ్రేడేట్ చేసినటువంటిది ఇస్తారో లేదో చూద్దాంలే అని చెప్పేసి కొంతమంది ఒకళ్ళిద్దరు స్వార్థపరులు ఉంటారు. ఉండిపోతే అలాంటి వాళ్ళు మా దగ్గర పనికి రాలేని వాళ్ళందరూ కూడా. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు రెండు 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 గేట్లు తెరిచే ఉన్నాయని నేను చంద్రబాబు నాయుడు అంటుంటే, అంటే వాళ్ళకి క్యాండిడేట్లు లేక కదా, క్యాండిడేట్ లేక మా గేట్లు ఎప్పుడు మీకు తెరిచే ఉంటాయి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, గేట్లు తెరిచే ఉన్నాయి అంటే వాళ్ళకి ఎక్కడ ఎంతవరకు అంటే క్యాండిడేట్లు కూడా 175 పెట్టుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఈరోజు పోటీ చేయడం కోసం ఒకరి నాయకత్వం మా దగ్గర ఉంది. నేను చెప్తున్నాను, ఏ ఇంటి పోరా అంటున్నారు మీరు, ఇంటి పోరా అంటున్నారు. మీకు ఇంకో విషయం, మీరు ఎన్నాళ్ళు బట్టి ఏదో ఆశ పెట్టుకున్నారేమో. ఇక్కడ ఉన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సొంత ఇమేజ్తో ఈరోజు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లెగసీ 2014 ఆయన ఉపయోగించుకున్న తర్వాత రావడం నిజం. ఈరోజు రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. ఈరోజు కుటుంబ తగాదాలు పెట్టి కుటుంబాల్లో కుయంతృత్వాలతో నియంతృత్వాలతో ఏదో రకంగా మీరు ఏంటంటే కుటుంబాలు చేర్చి కుట్రలు కుతంత్రాలతో చేసి